హాయ్ హలో నమస్తే, నేను సిను పెద్దల. మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తీసుకొని వచ్చాను. నిన్న బుధవారం రోజు అసలు ఏం జరిగిందన్న విశేషాలను తీసుకొని మీ ముందుకు వచ్చాను. మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఒక విషయం ఏంటంటే, సన్నీ ప్రతిసారి నేను ఆట ఆడడం మొదలు పెడితే మామూలుగా ఉండదు, నేనేమనుకుంటున్నారు, నన్ను రెచ్చగొడుతున్నారు అన్నట్టుగా చెప్పడంగానే నన్ను రా రా అని ఎవరైనా పిలిచారంటే అసలు మీకు అర్హత లేదండి. సిరికి చెప్పడం కానివ్వండి, లేకపోతే ప్రియతో చెప్పడం, మీరు నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నారు, ఒకవేళ నన్ను రెచ్చగొట్టిన తర్వాత నేను నిజంగా ఆడవయ్యా సన్నీ, అదే కదా అడుగుతుంది, నువ్వు ఆడు అనే కదా అంటుంది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందే నువ్వు ఆడడానికి, ఇంకా నీ ఆటను అసలు చూపించకుండా ఏ పాటికి ఏదో పడుతున్నట్టుగా నీ మీద సింపతి వేవ్ క్రియేట్ చేసుకున్నట్టుగా ఎందుకు ఆడుతున్నావు? ఎవరు ఆడమన్నారు? ఆ విధంగా ఆడాల్సిన అవసరం లేదు. నువ్వు నిజంగా చెప్పాలంటే ప్రియ ఒకవేళ చెంప పగులుద్ది అనే మాట అంటే ఎస్, నీ ఫెరోషియస్నెస్ చూపి. ఎందుకు ఇక్కడ లోబో అదే మాట అన్నాడు, ఇక్కడ ఆడ మగ అనే భేదమే లేదు, బిగ్ బాస్ హౌస్లో అటువంటి భేదమే లేదు అని ఒకవేళ నాగార్జున గారు నీకు అటువంటి స్టేట్మెంట్ ఇస్తే ఆడడం మొదలుపెట్టు. ఇంకా నేను ఆడడం మొదలు పెడితే మామూలుగా ఉండదు, రెచ్చిపోయిన అంటే మీ ఒక్కొక్కరు కనబడరు, మీకు తడాకా తీస్తారు. తీ తీ అనే కదా చెప్తుంది షన్ను. మీరు బ్రహ్మగా సార్, మీరు బ్రహ్మంత సీన్ లేదు. మీరు ఆట ఆడడానికి వచ్చారు కానీ మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఓట్లు పడుతున్నాయి తప్పించి, నిజంగా మీరు ఆడుతున్నట్టు ఎవరైనా ఆడితే మాత్రం నిజం చెప్పాలంటే ఎవరూ ఓట్ అయ్యారు. మీ మీద జనరల్ పబ్లిక్ అంటే మీ ఫ్యాన్స్ కాకుండా వేరే పబ్లిక్లో మాత్రం చాలా నెగిటివ్ టాక్ ఉంది, అది వెరీ క్లియర్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రియగారు మీరు ఆడుతుంది కొంచెం ఆలోచించి ఆడండి, ఎందుకంటే ఆడుతున్న పద్ధతిలో కొంచెం ఓవర్ అవుతుందేమో అనిపిస్తుంది. ప్లస్ కాజోల్ని అన్న మాట ఏంటంటే, బాడీ క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతుందో, కాజోల్ ఆట తీరే అటువంటిది, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవుతుంది, ప్రతి చోట మాట్లాడడానికి ఇష్టపడుతుంది, ప్రతి చోట తన ఇన్వాల్వ్మెంట్ లేకుంటే ఎక్కడ తన కెమెరాకు దొరకకుండా పోతాను అనే భయంతో ఆడుతుంది కాజోల్, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, ఏదైతే సీక్రెట్ టాస్క్ ఏదైతే మన జెస్సీకి ఇచ్చారో దాంట్లో ఎంతవరకు విన్ అవుతాడు జెస్సీ, తన ఆట స్ట్రాటజీని ఎంతవరకు చూపిస్తాడో చూడాలి. సో దిస్ హౌ నిన్న మొత్తానికి మాత్రం ఓవరాల్గా ఈ విధంగా జరిగిందండి. సో ఆల్రెడీ 4 డేస్ అయిపోయింది, ఓటింగ్ లైన్స్ అన్నీ ఓపెన్ అయ్యి అసలు ఏంటి ఏం పరిస్థితి అని చూస్తే, మనకు ఒక 4 నుంచి 5 వెబ్సైట్స్ ఉన్నాయండి ఓటింగ్ పర్సంటేజ్కి సంబంధించిన ఓటింగ్ పర్సంటేజ్. ఆయన కొందరు, నేను కాదని వేరే వాళ్ళు కూడా ఓటింగ్ ఇది ఆన్లైన్లో పెట్టారు. అవన్నీ మనం ఒకవేళ కన్సిడర్ చేస్తే శ్రీరామ్ అండ్ రవి మధ్యన టఫ్ పోటీ నడుస్తుందండి, చాలా టఫ్ పోటీ. ఏంటంటే ఒకసారి శ్రీరామ్ ముందుకెళ్తున్నాడు, ఒకసారి రవి ముందుకెళ్తున్నాడు, కొన్ని చోట్లలో రవి చాలా లీడ్లో ఉన్నాడు, కొన్ని చోట్ల శ్రీరామ్ చాలా లీడ్ అయి ముందుకెళ్ళిపోయి ఉన్నాడు, రవి చాలా వెనుకబడి ఉన్నాడు. సో ఈ విధంగా ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఆల్మోస్ట్ ఈక్వల్, అంటే శ్రీరామ్ అండ్ రవి 20-22%, అంతకంటే పెద్దగా వీళ్ళు ముందుకు పోయింది ఏం లేదు. సో శ్రీరామ్కి రవికి 22-21% మధ్య నడుస్తుంది, ఇద్దరు టఫ్. నేను రవి ఫస్ట్లో ఉన్నాడు, శ్రీరామ్ ఫస్ట్ ఉన్నాడని మాత్రం చెప్పాను, కానీ రవికి శ్రీరామ్ మాత్రం ఇద్దరు ఆల్మోస్ట్ 21-22-23 మధ్యన ముగ్గురు వీళ్ళిద్దరూ కింద మీద అవుతున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఈజ్ అనూహ్యంగా ప్రియాగా లోబో ఎప్పుడైతే సీక్రెట్ టాస్క్లో గెలిపాడో లోబోకు మంచి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందండి. తను 10-12% ఉండే దగ్గర నుంచి ఆల్మోస్ట్ 14-15% మధ్యన లోబోకి ఓట్లు పడుతున్నాయి. సేమ్ పర్సంటేజ్ ప్రియా గారికి కూడా పడుతుంది. లోబో ప్రియా అంటే ఫైట్ టఫ్ ఫైట్ ఉంది అని మాత్రం నేను అన్నాను. లోబోనే లీడ్లో ఉన్నాడు, లోబో మాత్రం 15-16% మధ్యన నడుస్తున్నాడు, ప్రియా గారు 14-15 మధ్యన మాత్రం నడుస్తున్నారు. సో ఆ విధంగా లోబో తర్వాత ప్రియా, సిరి కొన్ని దాంట్లలో చాలా ముందు, సెకండ్ పొజిషన్లో ఉంది, థర్డ్ పొజిషన్లో ఉంది, కొన్ని చోట్లలో సెకండ్ పొజిషన్లో ఉంది, కొన్ని చోట్లలో లాస్ట్ పొజిషన్లో కూడా ఉంది సిరి. రియల్గా చెప్పాలంటే కొన్ని చోట్లలో లాస్ట్ పొజిషన్లో కూడా ఉంది, కాబట్టి సిరిది ప్లేస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. మేబీ షణ్ముఖ్ సంబంధించిన ఫ్యాన్స్ కానివ్వండి, లేకపోతే జెస్సీకి సంబంధించిన ఫ్యాన్స్ ఏమైనా ఓట్లు వేస్తున్నారా, లేకపోతే ఓట్లు అసలు వేయట్లేదా అని నాకు అనుమానంకో సిరి ప్రియా నేను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రియా లోబో వెనకాలనే మనం సిరి చేసుకోవాలి తప్పించి సిరిని లోబో అండ్ ప్రియా కంటే ముందుకెళ్ళలేము. తను రఫ్గా 10-13% మధ్య నడుస్తుందండి సిరిది, అంతకంటే పెద్ద రావట్లేదు. అండ్ టాప్ డౌన్లో ఎవరైతే ఉన్నారయ్యా అంటే జస్వంత్ 3rd పొజిషన్లో ఉన్నాడు 9-11% మధ్యన, కాజోల్ 7-10% మధ్యన, అండ్ ఆని మాస్టర్ 7-9% మధ్యన. టాప్ అండర్ డౌన్లో యానీ మాస్టర్ ఉన్నాడు,
కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం కాంపిటీషన్ ఉంది అని మాత్రం నేను అన్నానండి. ఎందుకంటే కాజోల్ యానీ అండ్ జస్వంత్ ఒకసారి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది, పెద్ద అంత టఫ్ కాంపిటీషన్ లేదు. ఎక్కువ శాతం మాత్రం ఎక్కడ చూసినా కానీ యానీ మాస్టరే డౌన్లో ఉన్నారు. ఇప్పటివరకు అయితే యానీ మాస్టరే డౌన్లో ఉన్నారు, ఎప్పుడు పైకి ఎదిగింది మాత్రం లేదు. కానీ కాజోల్ జస్వంత్ మాత్రం డిఫరెన్స్ మాత్రం వాళ్ళిద్దరి మధ్యలో ఉంది, కానీ యానీ మాస్టర్ మాత్రం కాన్స్టెంట్గా బాటంలోనే ఉన్నారు. కాబట్టి ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు జస్వంత్, కాజల్ అండ్ యానీ మాస్టర్ వీళ్ళ ముగ్గురిట్లో ఎవరైనా ఒకరు వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ రవి, శ్రీరామ్, లోబో, ప్రియా, సిరి మాత్రం సేఫ్ సైడ్గానే ఉన్నారు. ఒకసారి షన్ను కూడా ఒక మాట అన్నాడు, ఏంటంటే నాకు సంబంధించిన ఓట్లు నీకు పడుతున్నాయేమో అని. రవి మొన్న నామినేషన్ అయిన తర్వాత మా నాకు ఓటు వేస్తున్న వాళ్ళకి పాపం నేను వాళ్ళ పేషెన్స్ని టెస్ట్ చేస్తున్నాడు అన్నట్టుగా అన్నాడు. ఒకవేళ సన్నీ ఈసారి నామినేషన్లో ఉంటే సన్నీకి చాలా మంచి ఓట్లు పడేటేమో అని నాకు అభిప్రాయం. ఎందుకంటే సన్నీకి ఆల్రెడీ ఒక మంచి ఓటింగ్ పర్సంటేజ్ ఉంది, 20-21%. బట్ ఎనీహౌ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈసారి అంటే మళ్ళీ ఒకసారి మీకు రిఫ్రెష్గా నేను చెప్తున్నాను, రవి శ్రీరామ్ మధ్యన టఫ్ కాంపిటీషన్ ఉందండి. 20-21%, 22-23%, అంతకంటే ఎక్కువ ముగ్గురు పోవట్లేదు, వీళ్ళు ఆ లెవెల్లో ఉన్నారు. లోబో ప్రియా మధ్యన ఆల్మోస్ట్ 13-15 ఆ మధ్య నడుస్తూ ఉంది. అండ్ సిరి ఫ్లక్చువేట్ అవుతుందండి, ఒకసారి కిందికి మీదికి మీదికి కిందికి పెట్టి. నేను రఫ్గా సిరిని ప్రియ కిందనే పెడుతున్నాను, ఎందుకంటే ఆ క్యాలిక్యులేషన్ మనం కరెక్ట్గా గెస్ చేయలేకపోతున్నాం. జస్వంత్, కాజోల్ అన్నీ ఆని మాత్రం టాప్ డౌన్లో ముగ్గురు పొజిషన్లో ఉన్నారు. అందరికంటే కింద ఆని మాస్టర్ ఉన్నారు. ఆని మాస్టర్ 7-9% మధ్యలో ఉన్నారు. కాబట్టి ఈసారి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు జస్వంత్కి, కాజోల్కి, ఆని మాస్టర్కి ఎక్కువ ఉన్నాయని నేను చెప్తూ, మీరు మాత్రం ఈ మొత్తం విశేషాలను అంటే ఒకవేళ ఓటింగ్ పర్సంటేజ్ విషయం కానివ్వండి, లేకపోతే ఈ ప్రభావతి మిసెస్ ప్రభావతి అంటే కోడి గుడ్లకు సంబంధించిన ఇష్యూ కానివ్వండి, లేకపోతే సీక్రెట్ టాస్క్కి సంబంధించిన టాస్క్ కానివ్వండి, లేకపోతే విశ్వ అండ్ కాజోల్కి మధ్యన జరిగినటువంటి ఎక్స్ట్రా టాస్క్ కానివ్వండి, శ్రీరామ్ యానీ మాస్టర్కి మధ్యన జరిగినటువంటి ఎక్స్ట్రా టాస్క్ కానివ్వండి, ఈ టాస్క్లకు సంబంధించిన ఏదైనా విషయం చెప్పాలనుకుంటే ఒక 3 మినిట్స్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మాత్రం మీరు పంపించండి. తద్వారా మీ వీడియోని మేము ప్రమోట్ చేసి చాలా ఫేమస్ చేస్తాం. సో మీరు మాత్రం కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. సీను పెద్దల సైనింగ్ ఆఫ్. బై బై.